పెరంగిపురం సెయింట్ జాన్స్ గర్ల్స్ హై స్కూల్ మరియు మునగపాడు పునగపాడు జిల్లా పరిషత్ పాఠశాలల్లో జగనన్న విద్యాజ్యోతి పుస్తకాల కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెరంగిపురం జెడ్పీటీసీ దాసరి కత్తిరేణమ్మ పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మానవ సేవే మాధవ సేవ, దానాల్లో కల్లా అన్నదానం విన్న అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసే భాగ్యం నాకు దొరకడం మా అదృష్టం అన్నారు ఎస్ఐ విజయ్ కుమార్. సత్యసాయి జిల్లా సోమందిపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులకు గురువారం సాయిబాబా గుడిలో ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అయ్యప్ప స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి ఎస్ఐ విజయ్ కుమార్, ఆయన కుటుంబం, పోలీస్ సిబ్బంది, నిండు నూరేళ్లు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్తో కలకాలం వర్ధిల్లాలని పూజలు చేసి అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు. అయ్యప్ప స్వామి భక్తులు అనంతరం అన్నదానం అయ్యే వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. గుంటూరు ఆరవడి విజన్ లోని రాజావారి తోటలో యూజీడీ సమస్య ఎక్కువ ఉండడం వలన టీడీపీ కార్పొరేటర్ పోర్టల్ సమత చంద్రశేఖర్ రాజావారి తోట మొత్తం పరిశీలించి రాజావారి తోటలోని యూజీడీ లైన్లన్నీ బయటకు ఒక లైన్ లోనే వెళ్లడం వల్ల సమస్య ఎక్కువగా ఉందని తెలుసుకుని రాజావారి తోటలోని లిబర్టీ హాల్ పక్క సందులో నుండి కృష్ణా మహల్ మెయిన్ రోడ్ లోని పెద్ద పైప్ లైన్ లకు నూతనంగా యూజీడీ పైప్ నిర్మించడం వలన 1, 2, 3, 4 లైన్లు యూజీడీ సమస్యలు లేకుండా చేయవచ్చని ఆలోచన చేసి దానికి సంబంధించిన పనులపై వెంటనే చర్యలు చేపట్టి ఆ పనులను మొదలుపెట్టి యూజీడీ సమస్యను పరిష్కార మార్గం చేయడం జరుగుతోందని అందులోనే భాగంగా 1వ తేదీన పోత్రుల సమత ఆ పనులను పరిశీలించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో కాకరపాడులో బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో వనభోజన మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ బడుగు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వసతి గృహంలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఉదయం నుండి సాయంత్రం వరకు కేరింతలతో గడిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఇదెన్ కర్మ రాష్ట్రానికి కార్యక్రమం పైకరావుపేట మండలం వెంకటనగరం గ్రామంలో గ్రామ సర్పంచ్ వంక వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రతిపాడు మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 9:30 ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సదస్సులో ప్రతిపాడు కోచ్ జూనియర్ సివిల్ జడ్జ్ కాటం భాను ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, ఎయిడ్స్ రోగుల పట్ల వివక్ష చూపడం నేరమని అన్నారు. ఎయిడ్స్ నిర్మూలనకు ప్రభుత్వాలు చేసే కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని ఎయిడ్స్ నిర్మూలన కృషి చేయాలని కోరారు. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న పేద విద్యార్థినికి తన చదువుతున్న అవసరాల నిమిత్తం 20,200 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు అంజీ రాజు, ఏఐవైఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కుమార్ కొట్రేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయదుర్గం మండలం కెంచానపల్లి గ్రామంలో బీఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినికి తన చదువు కోసం అవసరమైన 20,200 రూపాయలు రాయదుర్గం నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ కాలేజీ, ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, కేటీఎస్ రాయల్ కాలేజీలు, కొంతమంది దాతలు ప్రతి ఒక్కరితో వారం రోజులుగా తిరిగి విద్యార్థినికి అవసరమైనటువంటి డబ్బులను విరాళంగా సేకరించి తన తల్లికి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందని తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ గ్రామంలో వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. పిహెచ్సి వైద్యాధికారిని శృతి ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని వీధుల్లోనూ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ హై స్కూల్ నుంచి విద్యార్థులతో కలిసి ప్రారంభమైన ర్యాలీ గ్రామంలోని అన్ని వీధుల గుండా నినాదాలు చేస్తూ నిర్వహించారు. వైద్యాధికారిని శృతి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సురక్షితమైన లైంగిక చర్యలు కారణంగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా ఉండగలుగుతారన్నారు. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చంద్రరాజుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కేవీ కోటేశ్వరరావు, ఆరోగ్య విస్తరణాధికారి శిఖ శాంసన్ లు పేర్కొన్నారు. గురువారం వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మాచాయపాలెం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కార్యాలయం నందు ఎయిడ్స్ పైన అవగాహన ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి అఖిల, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ విజయశాంతి, శ్రీనివాసరావు, రాణి, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.